ఇదనము రాయలసీమ కూడా చాలా అన్యాయానికి గురవుతుంది. ఈ డివిజన్ లో వచ్చిన ఇన్స్టిట్యూట్స్ అన్ని ఆ పక్కనే వెళ్తున్నాయి. మేము ఆ పక్క పెట్టడానికి వ్యతిరేకం కాదు, కానీ ఇది దేవుడు శాపం పెట్టాడు, ఇంకా పాలక వర్గాలు కూడా శాపం పెడతాయి. ఈ ప్రాంతాలు ఎప్పుడు అభివృద్ధి చెందాలి? మేము రాయలసీమను గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే రాయలసీమ ఇట్ డిజర్వ్స్ మోర్ అటెన్షన్ గవర్నమెంట్ నుంచి. అని ముఖ్యమంత్రికి ఓట్లు రాలేదని కాబట్టి ఈ ప్రాంతాన్ని నేను నెగ్లెక్ట్ చేస్తాననేటువంటి అభిమతం అనేది ఉంటే అది చాలా మంచిది కాదు. ముఖ్యమంత్రి గారిని వార్నింగ్, చాలా డేంజరస్ వాయిసెస్ వినిపిస్తున్నాయి రాయలసీమలో. అవి అంతవరకు పోకముందే ఆయన మేల్కొని రాయలసీమకు న్యాయం